Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Jagan ku endukinta dhairyam pratipakshallo ayomayam CM Jagan dhairyam emito evariki artham kavadam ledu pratipaksha partyalu seetham Jagan strategy ni artham chesukoleka juttu peekkuntunnayi intiki vishayam emitante rajdhani Amaravati prantamloni Krishnayapalam gramamlo pedala illa nirmananiki Jagan bhoomi pooja chesaru మే 26వ తేదీన పేదలకు పంపిణీ చేసిన 50793 పట్టాల్లో ఇప్పుడు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మించబోతోంది. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1829 కోట్లు ఖర్చు చేయబోతోంది. 6 మాసాల్లో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తయిపోవాలని జగన్ డెడ్ లైన్ పెట్టుకున్నారు. పార్కులు, అంగన్వాడీ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, విశాలమైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, కమ్యూనిటీ హాళ్లు అన్ని ఏర్పాటు అవబోతున్నాయి. పార్కులు, రోడ్ల పక్కన చెట్లు నాటడం, డ్రైనేజ్ ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాట్లు ఇప్పటికే మొదలైపోయాయి. నిజానికి వీటన్ని ఏర్పాటుకు జగన్ కు ధైర్యం అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. ఇళ్ల పట్టాల పంపిణీకే ప్రభుత్వం పెద్ద పోరాటం చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని కొందరు ఇళ్ల పట్టాలను అడ్డుకున్నారు. పోరాటం చేసి కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న ప్రభుత్వం తర్వాత ఇళ్ల నిర్మాణాలకు రెడీ అయింది. వెంటనే మళ్లీ కొందరు కోర్టుకు ఎక్కారు. ఇళ్ల పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతి ఇచ్చింది కానీ ఇళ్ల నిర్మాణాలకు కాదన్నది వారి వాదన. వాళ్ళ అసలు భయం ఏమిటంటే ఇక్కడ 51,000 మంది నివాసాలుంటే టీడీపీకి ఇబ్బందులు తప్పవని. ఎలాగంటే ఇప్పుడు నిర్మించబోయే ఇళ్లన్నీ మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోనే ఉంటాయి. రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేయాలని అనుకుంటున్న లోకేష్ కు మరోసారి ఓటమి తప్పదని టీడీపీ భయపడుతోంది. ఇదే వివాదంపై కోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందని జడ్జి విచారణ సందర్భంగానే అడిగారు. ఇప్పుడు చేస్తున్న 100,000 కోట్ల రూపాయలు వృధా అవుతాయి కదా అని ప్రశ్నించారు. విచారణ ముగిసి తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టేస్తోంది. ఇక్కడే జగన్ ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదు. జడ్జి అడిగినట్లే తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? నిర్మిస్తున్న ఇళ్లన్నీ పేదల కోసమే కాబట్టి తీర్పు వ్యతిరేకంగా రాదన్నదే జగన్ ధైర్యమా? చూద్దాం ఏమి జరుగుతుందో.